పదిహేనేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, చినుకులేక దిగాలు పడిన అనంతపురం రైతన్నకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. ఈ వర్షాలకు పంటలు ఏపుగా ఎదిగాయని సంబరపడిన రైతన్నకు చీడపీడలు గుబులు రేపుతున్నాయి. ఆకుపచ్చ పురుగు, ఎండు తెగులు ఉధృతితో పంటలు మాడిపోతుండడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. అయితే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా పంటల్ని కాపాడుకోవచ్చని, రైతులు దిగులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంటలు చేతికి వస్తున్నాయన్న అనంతపురం జిల్లా రైతన్నల ఆశలను చీడపీడలు, తెగుళ్లు చిదిమేస్తున్నాయి. కంది, పప్పుశనగ, ఆముదం, పత్తి ఇతర పంటలపైన ఆశించి వాటిని నాశనం చేస్తున్నాయి. ప్రధానంగా శనగ పచ్చపురుగు, ఎండు తెగుళ్లు విజృంభించడంతో ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోతున్నాయి. ఫలితంగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7,50,000 హెక్టార్లలో ఈసారి ఖరీఫ్ పంటలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 80,000 హెక్టార్లలో కంది, 60,000 హెక్టార్లలో పప్పుశనగ పంటలు సాగవుతున్నాయి. దీనికి తోడు ఆముదం పంటను కూడా ఏకపంటగా వేశారు. ప్రస్తుతం కంది, పప్పుశనగ పంటలు కీలక దశలో ఉన్నాయి. వాతావరణం అనుకూలించడంతో పంట చేతికొస్తుందని, ఈసారైనా అప్పులు తీర్చుకుందామని భావించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. మంచు కురవకపోవడం, పగటి ఉష్ణోగ్రతలు సైతం 25 డిగ్రీలకు మించి నమోదవుతుండటం శనగ పంటకు ముప్పుగా మారింది. మరోవైపు అల్పపీడనాల ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో కందిలో శనగ పచ్చ పురుగు ఉధృతి పెరిగింది. ఇంకొంచెం వర్షం వస్తే పంట అవుతుంది, కాకపోతే అంత అనుకున్నంత పంట ఏం రాదు. తేమ తక్కువ ఉంది సార్. కొంచెం ముందు, దీనికంటే ముందు వేసిన వాళ్ళు పంట కావచ్చు. ఈ స్టేజ్ లో వేసినా కొంచెం ఇబ్బంది సార్, పంట రాదు. పురుగు ఎక్కువగానే ఉంది. కొంచెం పైరు కూడా చనిపోతుంది సార్. ఎండు తెగులు కొంచెం ఏదో మందు డోస్ ఎక్కువ కొట్టిందని చనిపోతుంది కొందరు సార్ అంటున్నారు. కొంచెం ఎండు తెగుల ద్వారా అంటున్నారు. పురుగు ఎక్కువ ఉంది అంటే ఇది కొంచెం లేదు కానీ వేరే ఎక్కువ ఉండే శనిలో పురుగు ఎక్కువ ఉంది సార్. పచ్చ పురుగు ఉంది, లద్ది పురుగు ఉంది. మందులు ఎక్కువ కొట్టాలా, ఖర్చు ఎక్కువ అవుతుంది సార్ రైతులకి. శనికి కూడా రేటు పూర్తి తగ్గిపోయింది, గిట్టుబాటు కావట్లేదు. రైతులు పప్పుశనగ విత్తుకునే సమయంలో విత్తన శుద్ధి చేయకపోవడంతో ఎండు తెగులు విజృంభిస్తోంది. చాలా చోట్ల శనగ, కంది పైర్లలో శనగ పచ్చ పురుగు పంటను నాశనం చేస్తోంది. శనగ పచ్చ పురుగు ఉధృతిని నివారించేందుకు రైతులు ఇప్పటికే 2 సార్లు పురుగు మందు పిచికారీ చేశారు, అయినా ఫలితం లేకుండా పోయింది. 20,000 వచ్చింది సార్ పెట్టుబడి. ఏం పంట లేదు సార్. ఒక కోత కోసినాము, అట్లే ఉంది. ఇప్పుడు కోత ఎత్తే ఇంకా అయిపోతుంది. ఇది పురుగు ఏం ఫెయిల్ అయింది సార్. ఇది పంట ఏం బాగాలి. ఏం చేస్తాం సార్? బాగాలంటే ఇంకేం చేయాలి? కంగిన పూతంతా రాలిపోతుంది సార్. పెట్టినా ముందు కొట్టినా కంట్రోల్ కాలేదు. జిల్లాలో ఆముదం పంటకు పురుగులతో పాటు గెలబూజు సమస్య తప్పడం లేదు. అక్టోబర్ తొలి వారంలో ఆముదం పంట మొదటి కోత వచ్చింది. అక్టోబర్ 16వ తేదీ తర్వాత చినుకు రాలకపోవడంతో ఆముదం పంటకు వచ్చిన పూత అట్టే రాలిపోయింది. ఆనక అధిక వర్షాలు కురియడంతో 2వ సారి వచ్చిన గెలలకు బూజు తెగుళ్లు ఆశించాయి. ఇక పత్తి సాగు చేసిన రైతులకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగింది. హిందూపురం నియోజకవర్గంలో పత్తి సాగు చేసిన రైతులు పురుగుల తీవ్రతను తట్టుకోలేక పంటను తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి పొలాల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, అధికార బృందం పంటల్లో తెగుళ్లు, చీడపీడల బెడద ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని సూచిస్తున్నారు. మన అక్టోబర్ లో వచ్చిన వర్షాలకి అన్ని పంటల్లో కూడా బాగా పెరుగుదల వచ్చింది. పెరుగుదల తర్వాత ఖాళీ కూడా లేదు. ఖాళీ లేకపోవడం వల్ల కూడా అక్కడ మరి ఆ విధమైన క్లైమేట్ కి పురుగు కూడా ఇక్కడక్కడ గమనించడం జరిగింది. కందిలో గాని, ఆముదంలో గాని, పత్తిలో కూడా. మరి ఇప్పుడు పప్పు శనగ కూడా మనం చూస్తున్నాం. పప్పు శనగలో కూడా శనగ పచ్చ పురుగు కూడా అక్కడక్కడ గమనించాము. వీటన్నిటికీ కూడా పెరుగుదల బాగుంది, పోత వస్తుంది. మరి అక్కడక్కడ పురుగు ఆశించడం సహజం. అది దానికి ముందుగానే గమనించుకుని లింగాకర్షణ బొట్టలు పెట్టుకోమని చెప్తున్నాం. అది కూడా మన సబ్సిడీ మీద ఇస్తున్నాం. పురుగు ఉధృతిని గమనించుకుని సచివేషన్ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు వారు కూడా పక్కన గమనిస్తున్నాం, మందులు వాడుతున్నారు. దీనికి మంచి మందులు కూడా ఉండి కంగారు పడే అవసరం లేదు.
ఇకపోతే కంది తర్వాత శనగ రబీలో వేసిన శనగలో కూడాను రైతాంగం కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ పురుగుల ఉధృతి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనకు ఈ శనగ పచ్చ పురుగు కూడాను కందిలో కనపడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడే వేసినటువంటి ఒక నెల వయసులో ఉన్నటువంటి శనగ పంటలో కూడాను శనగ పచ్చ పురుగు కనపడతా ఉంది. కాబట్టి రైతాంగము కొన్ని జాగ్రత్తలు వహించి మనకు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. కానీ రైతాంగం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా శాస్త్రవేత్తల సూచనలు వ్యవసాయాధికారుల సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో పంటల్లో చీడపురుగుల నివారణ ప్రక్రియలో భాగంగా లింగాకర్షక బుట్టలను రాయితీపై అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు సైతం అవసరానికి తగ్గట్లుగానే పురుగుమందులు వాడాలని, వేపమందులను విధిగా వినియోగించాలని సూచిస్తున్నారు.